హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన పిల్లలను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న డిజైర్ సొసైటీ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. కార్పొరేట్ విద్యార్థులకు తీసిపోని విధంగా పదో తరగతి ఫలితాల్లో డిజైర్ సొసైటీ విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్ ఐడీఏ బొల్లారంలో డిజైర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపు ముగింపు వేడుకలు ఘనంగా ముగిశాయి. విద్యార్థులు ఆటపాటలతో తమ టాలెంట్ను ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన పలు నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇంతవరకు ఈ హెచ్ఐవి ఆర్ఫనేజెస్లో ఎన్జిఓస్లో ఇంతవరకు లేని ఒక యూనిక్ ప్రోగ్రామ్ ఏంటంటే సమ్మర్ క్యాంప్ జరపాలి ఈ పిల్లల కోసం అన్న ఆలోచనతో ప్రతి సంవత్సరం గత 11 సంవత్సరాలుగా ప్రతి సమ్మర్లో సమ్మర్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది అంతా హెచ్ఐవి ఆర్ఫన్స్ కోసం అండి. మా సెంటర్లో ఉన్న పిల్లలతో పాటు కమ్యూనిటీలో చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో పాజిటివ్ చిల్డ్రన్స్ని ఇక్కడ 4 రోజుల పాటు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అనేటి, తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేటి, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేటి జరుపుతూ ఉంటాము. దాదాపు 8 ఇయర్స్ నుంచి నాకు ఈ డిజైర్ సొసైటీతో అనుబంధం ఉందండి. ఫస్ట్ స్టార్టింగ్లో నా పిల్లల్ని చూసినప్పుడు వీళ్ళు రవిగారు ఇంత మానవత దృక్పథంతో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే ఇళ్లలో కూడా తల్లిదండ్రులు చూడలేని పరిస్థితిలో ఉన్న పిల్లల్ని రవిగారు తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రమం ఒకటి స్టార్ట్ చేసి ఆయన ఇలాంటి సేవ చేయడం నిజంగా చాలా మంచి కార్యక్రమం అండి. అప్పటి నుంచి కూడా నేను ఎంతో కొంత నా వైపు సహాయం కూడా అందాలని చెప్పి నేను కూడా కొంతమంది డోనర్లను పంపించడం కానివ్వండి, మరి నేను సొంతంగా ఇవ్వడం కానివ్వండి, అలాంటి కార్యక్రమాల్లో నేను కూడా పాల్పంచుకుంటున్నాను. ఇది 2005 సంవత్సరంలో స్టార్ట్ అయింది. దీని యొక్క ముఖ్యమైనటువంటి మిషన్ ఏంటంటే హెచ్ఐవి అనాథ పిల్లలకు ఆసరాగా బాధితుడిగా నిలుస్తూ వాళ్ళ భవిష్యత్తుకు ఒక బాట వేయాలన్నటువంటిది దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇక్కడ మనం చూస్తే 76 మంది ఇన్మేట్స్ ఉన్నారు.